हाई अंडी चूस्तुंटे नोरु ऊरिपोतुंदी कदा चिल्ली पोटाटो अंडी रेस्टारेंट स्टाइल टेस्ट कूडा सेम अंते उंदी तप्पकुंडा ट्राई चेयंडी ईजी प्रासेस वीडियो ने स्किप चेयकुंडा चूडंडी नच्चिते लाइक चेयंडी शेयर चेयंडी कामेंट चेयंडी सब्सक्राइब चेसुकोंडी इप्पुडु अयिते प्रासेस चूसेद्दाम चिल्ली पोटाटो चेसुकोवडानिकि फस्ट नालुगु बंगाल दुंपलु तीसुकोनि शुभ्रंगा वाश चेसुकोनि पैन पील अयिते तीसुकोवालि ఇలా పైన పీల్ తీసుకొని ఇలా ఒక బంగాళదుంప తీసుకొని సైడ్న కట్ చేసుకోవాలి ఇలా సైడ్న కట్ చేసుకోవడం వల్ల మేము ఫింగర్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు బంగాళదుంప ఫింగర్స్ అనేవి షేప్ బాగా వచ్చింది సైడ్న కట్ చేసుకున్న ముక్కలు కర్రీలో యూజ్ చేసుకోవచ్చండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఫింగర్ షేప్లో వస్తాయి చేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకోవడం వల్ల బ్లాక్ అనేవి ఉండవు స్టార్చెస్ ఉన్నా కానీ పోతాయి ఈ ముక్కలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ ప్లేస్ లో బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి కార్న్ ఫ్లోర్ వేసినా క్రిస్పీగా ఉంటాయి ఇలా అన్నిటిని బాగా కలుపుకోవాలి దీంట్లోకి వాటర్ అయితే అసలు వేయకూడదు ఎందుకంటే ముక్కలు తడిగా ఉంటాయి కదా పిండి అయితే సరిపోయిది నేను ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయట్లేదు మీకు ఫుడ్ కలర్ కావాలి అంటే కొంచెం అయితే వేసుకోండి కలర్ కోసం నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసా అందుకని చెప్పేసి వేయట్లేదు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత లైట్ గా వేడవ్వాలండి హైలో అస్సలు ఉంచవాగండి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోండి మీడియం ఫ్లేమ్ లో ఉంచడం వల్ల పొటాటో ముక్కలు లోపల దాకా మెత్తగా ఉడికిపోతాయండి టేస్ట్ కూడా సూపర్ ఉంటది చూడండి ఒకదానికి కూడా అసలు అంటుకోవు మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇవైతే లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే తీసేసుకున్న తర్వాత మిగతా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నా నేనైతే ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పొటాటో ఫింగర్స్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అవి అయితే కొంచెం లైట్ గా చల్లారాలి చల్లారిన తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని ఫుల్ హీట్ ఎక్కాలి ఆయిల్ అయితే అలా హీట్ ఎక్కిన తర్వాత ఈ పొటాటో ఫింగర్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి 1 మినిట్ ఇవైతే అమ్మట్నే ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇది వచ్చేసి మెయిన్ ప్రాసెస్ అండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి మందతాటి బాండి పెట్టుకోవాలి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అవుతా ఉంటదండి ఇప్పుడైతే ఒక ప్రాసెస్ చేసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి డార్క్ సోయా సాస్ అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా లైట్ సోయా సాస్ అయితే నేను 1 టేబుల్ స్పూన్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల నేను స్పైసెస్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కింది నేను సన్నగా కట్ చేసుకుని 4 వెల్లుల్లి వేసుకుంటున్నాను పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న 1/2 క్యాప్సికం వేసుకుంటున్నాను వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకుంటున్నాను వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మేము సాసెస్ కలుపుకొని ఉంచుకున్నాం కదా అవైతే వేసుకోవాలి హై ఫ్లేమ్ లోనే ఉంచాలండి సిమ్ లో అస్సలు ఉంచుకోవద్దు చూడండి పొగలు వస్తున్నాయి కదా అలా రావాలి 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల సాసెస్ బ్యాలెన్స్ అయిపోతాయి కొన్ని వాటర్ వేసుకొని ఇవన్నీ ఉడికించుకోవాలి 1 మినిట్ 1 మినిట్ అయితే ఈ సాసెస్ అన్ని ఉడికించుకున్న తర్వాత నేను కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇవైతే ఎమ్మటనే చిక్కపడిపోయింది కదా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి
మిరియాల పౌడర్ ప్లేస్లో కారమైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మిరియాల పౌడర్ వేసుకుంటున్నా. మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి ఇందులోకి చిల్లీ పొటాటోస్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సిమ్లో అస్సలు ఉంచుకోకండి, హైలోనే ఉంచండి. చూడండి, చిల్లీ పొటాటో రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.